వైద్యం అనగానే ఎవరికి అవసరం అనేది లోక ప్రకారంగా మనం ఆలోచించినట్లయితే అనారోగ్యంతో ఉన్నటువంటి వాడికి ఆరోగ్యవంతుడిగా జీవించాలి అన్నట్లయితే మరి అతనిలో ఉన్నటువంటి లోపాన్ని సరిచేసి మరి వైద్యం అనేటువంటిది అందించడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి భూమి మీద ఉన్నటువంటి మానవుడు సుఖజీవనం జీవించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక రకమైనటువంటి రోగాన రోగం యొక్క బారిన పడి ప్రతి మానవుడు కూడా మరి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎన్నో రకాలైనటువంటి మరి వ్యాధులు ఉన్నప్పటికీ ఆ వ్యాధులకు కొత్త కొత్త రకాలైనటువంటి మందులను కనిపెట్టి వాటిని నివారించడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మరలా మరికొన్ని రోగాలు పుట్టుకు రావటం అనేటువంటిది జరుగుతుంది మరి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలైతే మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటాం WHO అనేటువంటిది ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేటువంటిది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేటువంటి సంస్థ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళందరికీ కూడా మరి మంచి ఆరోగ్యాన్ని అందించాలనేటువంటి ప్రయత్నాలు కూడా చేయటం అనేటువంటిది జరుగుతుంది ఇంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా రోగాలు అనేటువంటివి మరి నివారించటంలో లేకపోతే రూపుమాపటం అనేటువంటిది చేతగానిదిగానే కనబడుతుంది ఎందుకంటే ఒకప్పుడు ఒక రోగానికి మందు లేదు అని అనుకుంటే కొంతకాలం వచ్చేటప్పటికి దానికి మందు వచ్చినా మరో రోగం పుట్టుకొస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ కలరా వచ్చింది అనుకోండి ఒకప్పుడు వేల మంది చనిపోయేటువంటి వారు అది ప్రస్తుత కాలంలో ఈ కలరా అనేటువంటి దానికి మందును కనుగొన్నారు కానీ మరొక ఎయిడ్స్ అనేటువంటి భయంకరమైనటువంటి వ్యాధి కొత్త వ్యాధి వచ్చింది అలాగే టీబీ అనేటువంటిది వచ్చింది అనుకోండి పూర్వకాలంలో ఆ రోగాన్ని పడినటువంటి ఎందరో చనిపోయేటువంటి వారు కానీ ఈరోజు దానికి ఒక మెడిసిన్ అనేటువంటిది మందు అనేటువంటిది కనుగొనటం జరిగింది అయినప్పటికీ ఈ పాత రోగాలకు మందులు కనిపెడుతున్నప్పటికీ రోజు రోజుకి అనేకమైనటువంటి కొత్త రోగాలు అనేటువంటివి మరి పుట్టుకు రావటం అనేటువంటిది మనం చూస్తున్నాం కనుక మానవుని యొక్క శరీరంలో మరి తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాలు అనేటువంటివి ఉంటాయి ఈ తెల్ల రక్త కణాలు అనేటువంటివి మానవునికి ఏం చేస్తుంటాయంటే ఇమ్యూనిటీ అనేటువంటి దాన్ని కలిగిస్తాయి అంటే రోగ నిరోధక శక్తి అనేటువంటి వాటిని కలిగిస్తాయి కనుక వీటిని ఏమన్నారు అన్నట్లయితే రక్షక భటులు అని పిలిచారండి ఈ తెల్ల రక్త కణాలను ఏమని పిలిచారంటే రక్షక భటులు అన్నారు అంటే శరీరంలో ఉన్నటువంటి ఇమ్యూనిటీని డెవలప్ చేసి రోగ నివారణ కొరకు ఉపయోగపడేటువంటివి ఏంటన్నట్లయితే ఈ తెల్ల రక్త కణాలు అనేటువంటివి మరి పూర్వకాలం మరి ఇది తెలియక ముందు చాలామంది చనిపోయారు అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకున్నాం అయితే మరి ఈ మందులు కనిపెట్టడంలో మరి లూయి పాశ్చర్ అనేటువంటి శాస్త్రవేత్త తర్వాత ఎడ్వర్డ్ జనరల్ అనేటువంటి మరొక శాస్త్రవేత్త తర్వాత ఏంటన్నట్లయితే విలియం హార్వే అనేటువంటి మరో శాస్త్రవేత్త అలాగే సర్ రొనాల్డ్ అనేటువంటి శాస్త్రవేత్త తర్వాత ఎల్లాప్రగడ సుబ్బారావు గారు అనేటువంటి వారి యొక్క కృషి వలన మరి చాలా వరకు ఈ రోగ నిరోధక శక్తికి సంబంధించినటువంటి యాంటీబయాటిక్ మెడిసిన్స్ అనేటువంటివి కనుగొనబడ్డాయండి అయితే ఏ శాస్త్రవేత్తలు అయితే ఈ మెడిసిన్ కనుగొన్నారో రోగ నిర్ధారణ చేయటం కొరకు లేదా రోగాన్ని నివారించటం కొరకు అదే శాస్త్రవేత్తలు కూడా అవే రోగాన్ని పడి మరి చనిపోయినటువంటి వాళ్ళని కూడా మనం చూడగలం ఉదాహరణకి లూయి పాశ్చర్ అనేటువంటి ఆయన 1985 సెప్టెంబర్ 28న హార్ట్ అటాక్ వచ్చింది ఇతనికి అలాగే దాంతోపాటు ఏంటన్నట్లయితే పెరాలసిస్ అనేటువంటిది వచ్చిందండి హార్ట్ అటాక్ పెరాలసిస్ అనేటువంటి వ్యాధులతో చనిపోయినటువంటి వ్యక్తి ఎవరన్నట్లయితే లూయి పాశ్చర్ అనేటువంటి వ్యక్తి అలాగే
అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనేటువంటి ఆయన 1955లో ఇతనికి ఏంటి అన్నట్లయితే హార్ట్ అటాక్ వచ్చిందండి. హార్ట్ అటాక్ వచ్చి ఇతను కూడా చనిపోవడం జరిగింది. ఈ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనేటువంటి శాస్త్రవేత్త కనుగొన్నటువంటిది ఏంటి అన్నట్లయితే పెన్సిలిన్ అనేటువంటి మరి రోగ నిరోధక శక్తిని కలిగించేటువంటి ఒక యాంటీబయాటిక్ని ఇతను కనుగొనటం అనేటువంటిది జరిగింది. ఈ ఫ్లెమింగ్ అనేటువంటి ఆయన ఎలా దీనికి రూపకల్పన చేశాడు, ఈ పెన్సిలిన్ అనేటువంటి దానికి కానీ లేకపోతే యాంటీబయాటిక్ అనేటువంటి దానికని ఆలోచన చేస్తే, మానవుని యొక్క ముక్కు నుండి కారుతున్నటువంటి ద్రవం, మానవుని యొక్క ముక్కు నుండి కారుతున్నటువంటి ద్రవాన్ని వేరు చేసి ఒక డిష్లో ఉంచాడండి. వేరు చేసి ఒక డిష్లో ఉంచిన తర్వాత దాన్ని ఏం చేశాడంటే కల్చర్ చేశాడు. అంటే వేరే దాంతో సంయుక్తం చేయటం అంటాం దీన్ని. ఈ కల్చర్ చేసిన తర్వాత ఒక 4 రోజులకి అది ఎలా మారింది అన్నట్లయితే పసుపు రంగు ఆకారంలోకి మారింది. ఇది కేవలం మానవుని యొక్క ముక్కు నుండి కారినటువంటి ఒక ద్రవం. దీనిని కల్చర్ చేసి ఒక 4 రోజులు ఒక డిష్లో ఉంచేటప్పటికి పసుపు రంగులో ఉండేటువంటి ఆకారంలోకి ఇది మారింది. దానిని ఏం చేశాడంటే మళ్ళా నీటితో సంయోగం చేసి నీటితో కలిపి దాన్ని పలచనగా తయారు చేశాడు. ఇలా పలచనగా తయారు చేసినటువంటి దీన్ని ఏం చేశాడు అన్నట్లయితే దానిని నీటిలో పలచన చేసిన తర్వాత ముక్కు నుండి కారినటువంటి ద్రవాన్ని మళ్ళా ఈ ద్రవంతో కలిపినప్పుడు ముక్కు నుండి కారినటువంటి ద్రవంలో ఉన్నటువంటి ఈ సూక్ష్మ క్రిములన్నింటినీ కూడా ఈ యెల్లో కలర్లోకి మారినటువంటి కల్చర్ చేసినటువంటిది ఏం చేసిందంటే దీన్ని అంతటినే కూడా ఏం చేసింది అన్నట్లయితే సర్వనాశనం చేసింది. ఇలా సర్వనాశనం చేయడంతో అంటే దీని నుంచి ఏర్పడి దీన్ని కల్చర్ చేసేటప్పటికి ఒక 4 రోజులు ఉంచేటప్పటికి ఎల్లో కలర్లో ఇది మారేటప్పటికి దీంట్లో ఔషధ గుణాలు అనేటువంటివి ఉన్నవి అనేది ఈ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనేటువంటి ఆయన యొక్క శాస్త్ర ప్రయోగంలో తెలుసుకున్నటువంటి వాస్తవం. ఇలా ఉన్నటువంటి ఇలాంటి ఎందులెందులో దొరుకుతాయి మరలా అని ఆలోచన చేసేటప్పటికి కోడిగుడ్డు యొక్క మరి తెల్ల సొనలోను, అలాగే తల్లి యొక్క పాలలోను, ఆవు యొక్క పాలల్లోను ఈ యాంటీబయాటిక్ అనేటువంటి ఈ క్రిములు లేకపోతే ఈ మనకు రోగ నిరోధక శక్తిని కలిగించేటువంటి ఈ క్రిములు అనేటువంటి ఉత్పన్నమవుతున్నాయి అనేటువంటి విషయాన్ని ఇతను కనుగొన్నాడు. ఇలా కనుగొన్న తర్వాత మానవునికి ఆరోగ్యాన్ని అందించటం కొరకు శాస్త్రవేత్తలుగా వాళ్ళకి తెలిసినటువంటి పరిధిలో ఎంతో మరి కృషిని చేసినటువంటి వాళ్ళుగా మనం చూస్తున్నాం. ఇంత కృషి చేసి ఈ మానవాళిని వీళ్ళ కాపాడాలి రక్షించాలి అనుకున్నటువంటి ఈ శాస్త్రవేత్తలు కూడా ఏం చేశారంటే ఏ కొన్ని కొన్ని రోగాలను బారిన పడి మనం మొదట చెప్పుకున్నట్టుగా మరల వాళ్ళు మరణించినటువంటి సంగతి కూడా మనం చూస్తున్నాం. అయితే మరి మెడిసిన్ అనేటువంటి దాన్ని ఈరోజు మానవుడు వినియోగించుకోవటం అనేటువంటిది నేర్చుకున్నాడు. దీన్ని తయారు చేయటం అనేటువంటి దాన్ని నేర్చుకున్నాడు. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనేటువంటి దాన్ని మనం ఒకసారి ఆలోచించవలసినటువంటి వారంగా ఉన్నాం. ఈ శాస్త్రవేత్తలు తయారు చేసినటువంటి ఈ మెడిసిన్ని ఏ మెడిసిన్ కనుక చూసినప్పటికీ కూడా ఒక టానిక్ యొక్క బాటిల్ని కానీ లేకపోయినట్లయితే ఒక సిరప్ను కానీ మనం చూసినట్లయితే దాని మీద మరి ఏ పదార్థాలతో తయారు చేయబడింది అనేటువంటివి దాని మీద రాయటం అనేటువంటి జరుగుతుంది ఒక పాయింట్. ఇక రెండవది ఏంటి అన్నట్లయితే దాని మీద డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేటువంటిది రాయబడుతుంది. ఇక రెండవది డేట్ ఆఫ్ ఎక్స్పైర్డ్ డేట్ అనేటువంటివి కూడా ఆ మెడిసిన్లో రాయబడటం అనేటువంటి జరుగుతుంది. అలాగే యాంటీబయాటిక్ సంబంధించినటువంటి ఇన్సులిన్స్ కానీ లేకపోయినట్లయితే కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియాన్ని నాశనం చేసేటువంటి క్రిములకు సంబంధించినటువంటి వీటిని మరి ఏం చేస్తుంటారు అన్నట్లయితే వాటిని నిల్వ ఉంచాలి అన్నట్లయితే ఒక డార్క్ ప్లేస్లో ఉంచాలి, తర్వాత ఏంటంటే ఒక కూల్ ప్లేస్లో ఉంచాలి. అలాగే కొన్ని మెడిసిన్స్ మీద ఏ డార్క్ ఇనే కూల్ ప్లేస్ అనేటువంటిది, కీప్ ఇన్ ఏ డార్క్ ఇన్ ఏ కూల్ ప్లేస్ అనేటువంటి వర్డ్ మనకి వ్రాయబడుతుంది. అంటే ఈ తయారు చేయబడినటువంటి ఇవి పాడవకుండా ఉండాలి అన్నట్లయితే ఒక చీకటి ప్రదేశంలో ఒక చల్లటి ప్రదేశంలో వీటిని నిల్వ ఉంచితే తప్ప అవి నిల్వ ఉండవు అనేటువంటిది ఈ శాస్త్రవేత్తలు తెలుసుకున్నటువంటి ప్రయోగాలలో భాగంగా ఇంతవరకు ఇంట్రడక్షన్గా మనం చూసాం. మరి వీళ్ళకి వచ్చినటువంటి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి కలిగింది, మరి దేని నుంచి కలిగింది అనేటువంటి దానికి మనం ఆలోచించగలిగితే ప్రారంభ వచనంలో దేవుడు ఎలాంటి సృష్టిని కలిగించి మానవులకి ఇచ్చాడో ఆ సృష్టిలో వేటిని కలిగించాడు అనేటువంటి వాటిని మనం చూడగలిగితే ఆది కాండము రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో
ఆదికాండం 2:21 చదువుతున్నారు. అప్పుడు దేవుడైనటువంటి యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటి ఎముకల్లో ఒకదానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశెను. ఇక్కడ మొట్టమొదటి మరి డాక్టర్ ఎవరన్నట్లయితే, మొట్టమొదట వైద్యుడు ఎవరన్నట్లయితే దేవుడు కనిపిస్తున్నాడండి. ఈయన ఈ ఏం చేశాడన్నట్లయితే మొట్టమొదటగా నేలమంటితో నరు నిర్మించాడని ఆదికాండం 2:7 మనకు తెలుసు. ఇలా నిర్మింపబడినటువంటి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని, అతనికి సాటి అయినటువంటి సహాయం చేయాలనుకుని ఏం చేశాడంటే ఈ ఆదాముకి గాఢ నిద్ర కలుగజేసి అతని ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా చేసినటువంటి విధానం మనకు కనబడుతుంది. ఈ ఒక ఆపరేషన్ డాక్టర్ ఈరోజు ఒక ఆపరేషన్ చేయాలి అన్నట్లయితే మరి ఏం చేయాలి అన్నట్లయితే ఒక మనిషిని నిద్రావస్థలోనికి తీసుకుని వెళ్ళాలి. దాన్నే మనం ఏమంటున్నామంటే క్లోరోఫామ్ ఏమైనా ఉండగాని లేకపోతే అనిస్థీసి ఏమైనా ఉండగాని మొత్తం అనేటువంటి దాన్ని పెట్టి ఆ మనిషికి తెలియకుండా నిద్రావస్థలోకి తీసుకుని వెళితే తప్ప ఈరోజు ఆపరేషన్ అనేటువంటిది మనిషి చేయలేడు. మరి ఆ రోజు ఈ మానవునికి ఈ మత్తును ప్రయోగించడానికి డాక్టర్ మరి ఎలాంటి మత్తును ప్రయోగించాడు అని ఆలోచన చేస్తే ఆయన చేసిన సృష్టిలోనే మానవునికి కావలసినవన్నీ ఏర్పాటు చేసినట్లుగా 1:1 మనం చూస్తున్నాం. చూడండి 1:2 చూస్తే మనకి 1:2 చూస్తే ఆదికాండం ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను, భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండేను అంటాడు. ఈ భూమిని ఎక్కడ ఉంచాడు అన్నట్లయితే చీకటి అగాధ జలములు అంటున్నాడు. అంటే ఒక ఫ్రిడ్జ్లో మానవుని మెడిసిన్ పెట్టడానికి ఎలాగైతే ఒక చీకటి ప్రాంతము చల్లని ప్రాంతం అయితే ఉంటుందో ఈ సృష్టినే అంతటినే కూడా దేవుడు ఏం చేశాడు అన్నట్లయితే ఒక చీకటి ఒక చల్లనైనటువంటి ఒక ప్రదేశంలో ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. అర్థమైందండి ఇది. కాబట్టి మానవుడు ప్రకృతిలో ఉన్న దీని అంతటిని కూడా నేర్చుకుంటూ 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 వినియోగించుకుంటూ చివరికి ఎవరికి పేర్లు పెట్టేవాడుగా తయారయ్యాడంటే అనుభవిస్తున్న మనిషి అనుభవిస్తున్నటువంటి వాటికి కారకుండానటువంటి దేవుణ్ణి మరిచిపోయినటువంటి పరిస్థితుల్లోకి ఈరోజు సమాజం వెళ్ళిపోయింది. ఈరోజు దేనిని నమ్ముతున్నాడు మనిషి అంటే దేవుణ్ణి నమ్ముతున్నాడా శాస్త్రాన్ని నమ్ముతున్నాడా అన్నట్లయితే శాస్త్రం మీద ఉన్నంత నమ్మకం శాస్త్రం మీద ఉన్నంత మరి ఆలోచన ఈరోజు దేవుని పైన లేకుండా పోయింది అనేది మనం చెప్పక తప్పదు. గనుక బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ యొక్క ఉద్దేశం ఏంటన్నట్లయితే ప్రపంచంలో ఎంత గొప్పవాడైనటువంటి వాడైతే ఉన్నాడు అనుకుంటున్నారో ఈ గొప్పవాళ్ళు అనేటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడికి రావాలి అన్నట్లయితే బైబిల్ దగ్గరికే రావాలి. ఎందుకంటే వీళ్ళ గొప్పతనం వెనుక బైబిల్ని కాపీ చేసి బైబిల్లో చెప్పబడినటువంటి వాటిని వీళ్ళు అనుచరించి ఈరోజు శాస్త్రవేత్తలుగా మహాపండితులుగా చెప్పుకుంటున్నారే తప్ప ఈ మహాజ్ఞానం వారిది కాదు అనేది మనం తెలియచేయవలసినటువంటి బాధ్యత ఉన్నది. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరి మొట్టమొదటి సర్జన్ ఎవరన్నట్లయితే దేవుడు, మరి పరమవైద్యుడిగా ఎలాంటి ఆపరేషన్ చేసినప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడో ఈరోజు శాస్త్రం డెవలప్ అయిందని చెప్పుకుంటున్నటువంటి ఈ పరిస్థితిలో కూడా ఇదే నిర్ణయం జరుగుతుందంటే దానికి కారణం ఎవరనేది మనం ఆలోచించక తప్పదు. అయితే ఈ బైబిల్ అనేటువంటి మహాజ్ఞాన గ్రంథం ఈరోజు ప్రపంచంలో గొప్పదిగా ఉండవలసినటువంటి దానికి బదులు మరి ఒక మరి అనామకుల యొక్క గ్రంథంగా లేకపోతే కులహీనుల యొక్క గ్రంథంగా ఈరోజు సమాజంలో ఎందుకు మారిపోయిందని ఆలోచన చేస్తే దీన్ని బోధించేవారు దీన్ని వివరించేటువంటి వారు సరైనటువంటి రీతిలో లేరనే చెప్పక తప్పదు. ఒక నకిలీ వైద్యుడు గనక ప్రవేశించాడు అనుకోండి ఈ భూమి మీద మానవుడు బ్రతకడానికి సంబంధించినటువంటి దాన్ని చేయటం కొరకు ఒక నకిలీ వైద్యుడు కనుక ప్రవేశించాడు అనుకోండి, ఆ నకిలీ వైద్యుడు వలన ఏమవుతుంది అన్నట్లయితే ఆ వైద్య వృత్తి అనేటువంటి దానికి మరి మోసం ఏర్పడుతుంది. దానితో పాటు ఏంటన్నట్లయితే ఒక క్వాలిఫికేషన్ లేనటువంటి డాక్టర్ కానీ లేకపోతే ఒక హార్ట్ సర్జన్లో అనుభవం లేనటువంటి ఒక డాక్టర్ కానీ ఆపరేషన్ చేసినట్లయితే ఆ పేషెంట్ ఏమైపోతాడు అన్నట్లయితే మరణిస్తాడు. అర్థమైందండి. కాబట్టి ఇలాంటి మరణాలు జరగకూడదని ప్రభుత్వం కానీ దేశం కానీ ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఒక డాక్టర్ అవడానికి 5 సంవత్సరాలు MBBS కోర్స్ అనేటువంటి దాన్ని పెట్టి ఆ ప్రారంభపు అధ్యాయంలో ప్రారంభపు మరి పుస్తకంలోనే అనాటమీ అనేటువంటి ఒక సబ్జెక్టుని ఇంక్లూడ్ చేసి అంటే శరీర ధర్మశాస్త్రం అని ఈ శరీర ధర్మశాస్త్రంలో మరి చనిపోయినటువంటి శవాల దగ్గరకు ఈ డాక్టర్ చదువుతున్నటువంటి పిల్లలను తీసుకుని వెళ్ళి వాడికి గుండె ఎక్కడ ఉంటుందో కాలేయం ఎక్కడ ఉంటుందో లివర్ ఎక్కడ
ఎక్కడుందో, కిడ్నీ ఎక్కడుంటుందో అనేది వాటికి వాళ్ళకి కోసి చూపించి అనేక సంవత్సరాలుగా మరి ట్రైనింగ్ ఇచ్చి బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ అన్నిటిని కూడా పరిచయం చేసిన తర్వాత మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఔషధ్యం అనేటువంటి పేరుతో మరలా ఒక సీనియర్ డాక్టర్ ఆపరేషన్ చేస్తుండే వీళ్ళని పక్కన పెట్టుకుని ఇతనికి ఆపరేషన్ అనేటువంటిది నేర్పించడంలో కొన్ని మెలుకువలు అనేటువంటిది తీసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే అన్నిటికంటే మానవుని యొక్క ప్రాణం అనేటువంటి చాలా విలువైనది కనుక ఈ మానవుని యొక్క ప్రాణం పోతే తిరిగి తీసుకురాలేమనేటువంటి ఆలోచనతో ఎన్నో రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం అనేటువంటి జరుగుతుంది. ఒకవేళ అలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే జరిగేది ఏంటి అన్నట్లయితే మరణిస్తాడు అనేటువంటి దానికోసమే ఎంత తీసుకుంటే. మరి దేవుని వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమండి, ఈరోజు ఒక తప్పుడు వైద్యం చేస్తే మనిషి చనిపోతాడు ఇంతవరకే, ఒకవేళ ఒక బోధకుడు కనుక తప్పుడు బోధ చేస్తే ఆ మనిషి నరకానికి వెళ్ళిపోతాడు. ఆ నరకానికి వెళ్ళిపోతే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావని మహా భయంకరమైనటువంటి పరిస్థితి. ఇక్కడ చనిపోతే ఒక 60-70 సంవత్సరాల జీవితమే, కానీ మరి ఆత్మ అనేటువంటి దానికి వస్తే అంటే ఈ ఈ భూమి మీద మానవుడు బ్రతుకుతున్నటువంటి మనుషులకి ఆరోగ్యకరమైనటువంటి విషయాల గురించి ఎలాగైతే ఆలోచిస్తున్నామో ఆత్మకు సంబంధించినటువంటి ఒక రోగం ఉందని, ఆ రోగానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కూడా మనుషులకు అవసరమని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అవతరించే వరకు ఎవ్వరు ముందున్నటువంటి తరాలలో చెప్పలేదండి. కేవలం శారీరక రోగాలే. ఇప్పుడు ఏ సంఘాలలో ఏ బోధకుల దగ్గరికి వెళ్ళినా యేసు ప్రభువు నమ్మండి, మళ్ళీ అయితే గుడికి రండి, మీ రోగం పోతుంది, మీకు ఆస్తి కలుగుతుంది అని లోక సంబంధమైనటువంటి వాటిని చూపించారే తప్ప అసలు దేవుణ్ణి నమ్మితే కలిగేటువంటిది ఏంటనేటువంటిది ఈరోజు సమాజం చూపించకపోవటం ఒక విచారకరమైనటువంటి సంగతిగా మనం ఆలోచన చేస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరి ఒక నకిలీ వైద్యం అనేటువంటిది అందించేటువంటి మరి దొంగ డాక్టర్స్ అనేటువంటి వాళ్ళు ఈరోజు సమాజంలో ఎందరో ప్రవేశించారు. వాళ్ళని అరికట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా కొంత ప్రభుత్వం తరం కూడా కాలేనటువంటి పరిస్థితిలో ఉంది. అలాగే అనేకులు మరి దొంగ బోధకులైనటువంటి వాళ్ళు కూడా ఈరోజు సమాజంలో ప్రవేశించారండి. ఈ నకిలీ వైద్యుల గురించి మనం పట్టించుకోలేము, మనం ఆపలేమేమో కానీ కానీ ఈ నకిలీ బోధ అనేటువంటిది కనుక వచ్చినట్లయితే, ఈ నకిలీ బోధ అనేటువంటిది అంటే ఒక నకిలీ డాక్టర్ వచ్చాడు అనుకోండి, వాడికి కమిషన్ ఇస్తానంటే ఏం చేస్తాడో తెలుసండి, ఎక్స్పైర్ అయిపోయినటువంటి మెడిసిన్స్ వాడు వాడేస్తుంటాడు. లేకపోతే క్వాలిటీ లేనటువంటి మెడిసిన్స్ వాడు ఏం చేస్తుంటాడు అంటే వాడేస్తుంటాడు. వాడికి అవసరం లేకపోయినప్పుడు కూడా డబ్బులు కమిషన్ ఇస్తానంటే లేనిపోయిన టెస్టులన్నీ కూడా వీడు చేయిస్తే ఇవ్వటం అనేటువంటిది ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. అర్థమైందండి. అలాగే మరి ఈ విధంగా ఈ బోధకులు అనేటువంటి వాళ్ళు కూడా ఈరోజు సమాజంలో ప్రవేశించి మరి దేవుడు చెప్పినటువంటి లేక దేవుని గ్రంథంలో ఎన్నో విషయాలు ఎక్స్పైర్ అయిపోయినటువంటి విషయాలను మనం చూస్తాం, అంటే జరిగిపోయినటువంటి విషయాలను చూస్తున్నాం. ఇలా జరిగిపోయినటువంటి విషయాలను కూడా ఈరోజు సమాజంలోకి తీసుకుని వస్తున్నారండి. అర్థమైందండి. ఎక్స్పైర్ అయిపోయినటువంటి మెడిసిన్ వాడితే అది రోగాన్ని తీయటానికి బదులు ఏం చేస్తుందంటే మరలా రోగం కలిగించే ఆ మనిషికి ప్రాణాంతకంగా మారుతుంది అనేటువంటి విషయం మనకి తెలుసు. కనుక మెడిసిన్ కొనుక్కునేటప్పుడు డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకుంటాం, డేట్ ఆఫ్ ఎక్స్పైర్డ్ అనేటువంటి దాన్ని మనం చూసుకుంటాం. ఎక్స్పైర్డ్ అయిపోతే అది ప్రమాదం. అలాగే మరి దేవుని గ్రంథంలో దేవుడు చెప్పినటువంటి మాటలలో జరిగిపోయినటువంటి విషయాలను గురించి కనుక అవి మనిషి పట్టించుకుంటే మరి ఆ మనిషికి వచ్చేటువంటి నష్టాలు ఏమైనా ఉన్నాయని ఆలోచన చేస్తే ఇది ఇంకా చాలా భయంకరమైనటువంటి పాపం, భయంకరమైనటువంటి రోగం అండి. దేవుని వాక్యములో లేనిది గనక అవలంబించినట్లయితే అది చాలా భయంకరమైనటువంటిది అన్నాడు. అది ఆత్మకు పట్టినటువంటి రోగం అన్నాడు. ఇలా ఆత్మకు పట్టిన రోగం కలిగిన వైద్యులు ఈరోజు సమాజంలో ఎందరో ఉన్నారండి. ఆలోచించారు, వైద్యుడు అనగానే మరి యేసుక్రీస్తు యొక్క బోధ కానీ యేసుక్రీస్తు యొక్క బోధను బోధించేటువంటి వాడు కూడా ఎవరు అన్నట్లయితే ఈ లోకానికి వైద్యుడు అండి. మరి డాక్టర్ అంటే ఈ భౌతిక సంబంధమైనటువంటి మరి స్వస్థత కలిగించగలడు, కానీ బోధకుడైతే లేకపోతే వాక్యం చెప్పేటువంటి వాడైతే ఆత్మకు కలిగించినటువంటి రోగం అనేటువంటి దాన్ని నయం చేయగలిగినటువంటి వాడు. కాబట్టి ఆత్మ రోగం తీసివేసేటువంటిది కేవలం దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటువంటి వాడు. కనుక ఈ వాక్యం బోధించేటువంటి వాడు వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒకసారి మనం ఆలోచన చేద్దామండి. ఇలా ఎక్స్పైర్ అయిపోయినటువంటి మెడిసిన్స్ ఎలాగైతే నకిలీ వైద్యులు వాడుతున్నారో, జరిగిపోయిన కొన్ని సంగతులను కూడా ఈరోజు బోధకులు వాడుతున్నారు. అలాంటివి ఏంటో అనేది ఒక 2 ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మన పాఠంలోకి మనం వెళ్ళిపోదామండి. మరి యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నటువంటి కాలంలో తన శిష్యులను పిలిచేమంటున్నాడు అంటే పరలోక ప్రార్థన అనేటువంటిది నేర్పించాడు. మీకు బాగా తెలుసు మత్తయి సువార్త 6:10 ఏమన్నాడంటే మరి మీరు ప్రార్థన చేసినప్పుడు ఇలాగ చేయండి అని చెప్పుకుంటూ మరి పరలోకమందు అన్నటువంటి మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని చెప్పుకుంటూ నీ రాజ్యము
వచ్చుగాక అన్నాడండి. ఇది ప్రారంభంలో నీ రాజ్యము వచ్చుగాక అని అప్పుడు అడగమన్నాడు. మరి ఇప్పుడు ఆయన రాజ్యం వచ్చిందా, రాజ్యం వస్తుందా? ఇది మొదటిదే అనుకుని ఈ ఎక్స్పైర్ అయిపోయింది అంటే జరిగిపోయినటువంటి దాన్ని ఈరోజు కూడా వెళ్ళి ఇంకా ఏం చేస్తున్నారో తెలుసా అండి? అడిగేటువంటి బోధకులుగా చాలామంది సంఘాలలో ప్రార్థన అయిపోయిన వెంటనే, వాక్యం అయిపోయిన వెంటనే చివరిలో ఏం చేస్తారో తెలుసా? పరలోక ప్రార్థన అని చెప్పి మరలా ఏం చేస్తుంటారో తెలుసా? పరలోక ముందున్న మా తండ్రి నీ రాజ్యం వచ్చుగాక అని మరలా చేస్తున్నారండి. మరి రాజ్యం వచ్చిందా? వచ్చిందంటే బైబిల్ ఎక్కడ వచ్చిందో మనం చూడాలి. మార్కు సువార్త 9వ అధ్యాయం మొదటి వచనంలో, మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో, యేసుక్రీస్తు చెప్తున్నాడండి, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చేటు చూచే వరకు మరణమును రుచి చూడరు అని మొదటి శతాబ్దంలో శిష్యులకు చెప్పాడండి. అంటే ఇక్కడ నిలిచి ఉన్నవారు చనిపోయే వరకు ఏం రాదు, దేవుని రాజ్యము రాదు అన్నాడు. అంటే మొదటి శతాబ్దం ఉన్నటువంటి వాళ్ళందరూ చనిపోయారో బ్రతుకున్నారు చెప్పండి ఇప్పుడు. అంటే మొదటి శతాబ్దం ఉన్నటువంటి వాళ్ళందరూ చనిపోయారు అంటే ఏమొచ్చి ఉండాలి? దేవుని రాజ్యము వచ్చి ఉండాలి. ఒకవేళ దేవుని రాజ్యం ఇంకా రాలేదన్నారు అనుకోండి, ఏమవ్వాలి? ఇప్పుడు మొదటి శతాబ్దం ఉన్నటువంటి అపోస్తలులు, శిష్యులు, యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఇప్పటి వరకు బ్రతికి ఉండాలి. అంటే వాళ్ళ బ్రతికి లేరు అంటే అర్థమేంటి? దేవుని రాజ్యము వచ్చింది అని మనం గ్రహించాలి. అనుందండి, కొలసి పత్రిక 1వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను అన్నాడండి. ఇక్కడ ఆయన తను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేస్తాడు లేదు, ఇక్కడ ఏమనుంది? చేసేను అంటే పాస్ట్ టెన్స్ అంటుంది. దీన్ని జరిగిపోయినది, అసలు రాజ్యమే రాలేదనుకోండి, రాజ్య నివాసం ఎలాగవుతాం? ఆలోచించండి, అంటే రాజ్యమే రాకపోతే రాజ్య నివాసం ఎలాగవుతాం? మరి ఆయన ఏమన్నాడంటే, ఆయన ఏమంటున్నాడు అన్నట్లయితే, మనల్ని అంధకార సంబంధం అంటే పాపపు సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసేను అన్నాడంటే, ఆయన రాజ్య నివాసులం అయిపోయాం, రాజ్యంలోనే ఉన్నాం. అయినా ఇంకా దొంగ బోధకులు, దొంగ వైద్యులు ఏం చేస్తున్నారు ఇంకానో తెలుసా అండి? ఇంకా నీ రాజ్యం వచ్చుగా అన్నారు. అంటే ఇదే మెడిసిన్ ఇస్తున్నారో క్రైస్తవులకి? ఏమిస్తున్నారు? ఎక్స్పైర్డ్ మెడిసిన్ ఇస్తున్నారండి. ఇప్పుడు చాలామంది డైరెక్టర్ గారు మాట్లాడేటువంటి మాటల్లో ఏమంటే బోధకులందరినీ తిడతారండి డైరెక్టర్ గారు. వాళ్ళని తిట్టడం వల్ల మనకేమన్నా కలిసి వస్తుందండి? ఎందుకు ఎందుకంటున్నాం మనం? వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా చెప్పబడాలి, ఈ వాక్యానికి భిన్నంగా చెప్పకూడదు. ఎందుచేతనన్నట్లయితే వాక్యంలో లేనిది కనుక చెప్తే, అది కనుక వాడు వింటే, వాడు వినడం వల్ల వాడు ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందంటే నరకానికి వెళ్ళిపోతుంది. కనుక ఒక తప్పు జరిగినప్పుడు ప్రభుత్వం ఎలాగైతే పట్టుకోవడం కొరకు ప్రయత్నం చేస్తూ ఉందో, అలాగే సమాజంలో తప్పు జరిగి పాపానికి మరి దగ్గరైపోయి నరకానికి వెళ్ళిపోతున్నటువంటి సమాజాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత లేదంటారా? కనుక ఒక విద్యార్థి చదువుతున్నప్పుడు 2 రోజులు 4 అని చదవకుండా 2 రోజులు 3 అన్నాడు అనుకోండి, ఏమంటాం? ఫాస్ట్మన్ కోటి టీచర్ అయితే ఏం చేస్తా? ఫాస్ట్మన్ కోటి 2 రోజులు ఎంతరా అంటే 4 అంటాం. అంటే 3 కాదా? అంటే 3 అని చెప్పినా పర్వాలేదండి, వదిలేసేయండి అంటే కుదరదండి. 3 అని చెప్పినా పర్వాలేదంటే మరి దాన్ని ఏమంటున్నాం మనం? తప్పుదిద్దటం అంటున్నాం. మరి ఇప్పుడు మనం చేసేటువంటిది ఏంటి? ఏమంటే రాజ్యం వచ్చుగాక అని అడుగుతున్నారు అనుకోండి, రాజ్యం వచ్చింది అంటామంటే వాళ్ళని విమర్శిస్తున్నావా? విమర్శించట్లేదు, వాళ్ళకి తెలియదు, వాళ్ళు తప్పు చేస్తున్నారు, ఇది తప్పు తెలుసుకోండి అని మనం ఏం చేస్తున్నాం తెలుసా? తప్పు దిద్దరు, తప్పు సరిచేయటం అంటారు దాన్ని. కానీ ఇది లోకానికి అర్థం కాక వీళ్ళు విమర్శిస్తారండి బైబుల్ ఒపీనియన్స్ అటు వాళ్ళు, లేకపోతే తిడతారండి బోధకులు అంటే గౌరవం ఉండదండి అనే ఆలోచన ఈరోజు సమాజంలోకి వచ్చింది తప్ప ఇది కాదండి. ఈ మన బాధ అంతా, మన ఆలోచన అంతా ఏంటన్నట్లయితే, ఎవరు వాక్య ప్రకారంగా బ్రతకారో వారు మాత్రమే పరలోకానికి వెళతారనేటువంటిదండి. అలాగే మరో ఎక్స్పర్ట్ అయిపోయినటువంటి విషయం కూడా ఉందండి. ఏంటి అన్నట్లయితే, మరి ఇస్రాయేలులకు మాత్రమే ఇవ్వబడినటువంటి 7వ దినపు విశ్రాంతి దినం అని చెప్పుకుంటాం. ఈ విశ్రాంతి దిన ఆచారం అనేటువంటిది ఎవరికి సంబంధించినటువంటిది అన్నట్లయితే, ఇస్రాయేలులకు సంబంధించినటువంటిది. కానీ నేటి బోధకులు ఇంకేం చెప్తున్నారు తెలుసా అండి? అది ఇప్పుడు మనకు కూడా సంబంధించినటువంటిది అనేటువంటి విషయం చెప్పడం మనం చూస్తుంటాం. కాబట్టి హోషియా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చదువుకోండి.
ఎక్కువ టైం లేదు కాబట్టి హోషేయ గ్రంథం 2:11 మీరు చదువుకుంటే ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క విశ్రాంతి దినం ఏంటి అనేటువంటిది అని చెప్తున్నాడు. అది నెరవేరినటువంటి సంగతి గలతి పత్రిక. గలతి పత్రిక 4:9 గలతి పత్రిక 4:9 ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును అమ్మా మరి విశేషముగా దేవుని చేత ఎరుగుబడిన వారినై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి అయినా మూల పాఠముల తట్టు మరలా తిరగకండి. అది అదండి మూల పాఠాలు అన్నాడండి. ఇవన్నీ కూడా ధర్మశాస్త్రము క్రీస్తునందు కొట్టివేయబడింది అనేటువంటి విషయం మీరు మరి బీబీటీహెచ్లో మీరు నేర్చుకున్నారు కాబట్టి మీరు సీనియర్స్ కాబట్టి ఆ విషయం మరలా ప్రస్తావించడం అవసరం లేదు కాబట్టి దాన్ని నేను విడిచిపెడుతున్నాను. కనుక ఇవి మూల పాఠాలు అనేటువంటివి ఎవరికి సంబంధించినటువంటివి? వాళ్ళకు మాత్రం సంబంధించినటువంటివి. ఇది మనకు సంబంధించినటువంటివి కాదు. అలాగే రోమాపత్రిక 10:15 కూడా చెప్తాడు, ఇశ్రాయేలు రక్షణ పొందవలన నా హృదయాభిలాషయు వారి విషయము నేను చేసేటువంటి ప్రార్థన అంటున్నాడు పౌలు గారు కూడా. అంటే వాళ్ళు కూడా ఈరోజు ఎక్కడికి రావాలంటే నూతన నిబంధనలోనికి రావాల్సినటువంటి వారుగానే ఉన్నారు. కనుక ఇప్పుడున్నటువంటిది పాత చట్టం అనేటువంటిది నెరవేర్చబడింది, కొత్త చట్టం అనేటువంటి దాంట్లో మనం ఉన్నాం. అలాగే మోషే గారు రాస్తూ కూడా అంటాడు, మరి ఏంటి అన్నట్లయితే మరి వారి పాత నిబంధన చదివినప్పుడు అలా అది క్రీస్తునందు కొట్టివేయబడినటువంటిది వారికి తెలియక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా ముసుగులోనే ఉన్నారు అని చెప్పుకుంటున్నాడు. అన్నందా ముసుగు వేసుకున్నటువంటి వాళ్ళగా ఉన్నారంటారు. ఈ ఎన్నో విషయాలు మనం ఇలా చెప్పుకో. ఆయన కొత్త నిబంధన అని చెప్పుడు చేత మొదటిది పాతదిగా చేసి అన్నాడని అయినప్పటికీ కూడా ఇంకా ఇందులోనే ఉంటున్నారు అంటే ఇదే చెప్తున్నారు అంటే వాళ్ళు ఎలాంటి వైద్యులు లేకపోతే ఎలాంటి బోధకులు అనేటువంటిది మీరు ఆలోచించాలండి. కనుక భూ సంబంధంగా మనం ఆలోచన చేస్తే వైద్యానికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఈరోజు సమాజంలో ఎవరండి? కానీ నిజం చెప్తామనేటువంటి దానికంటే కూడా మీకు స్వస్థత కలిగి చేస్తామన్నారు అనుకోండి వేల కొలది లక్షల కొలది మనుషులు ఎందుకు వెళ్ళిపోతుంటారు అన్నట్లయితే ఈ శరీర రోగాలు అనేటువంటి పోవాలనేటువంటి ఆశ అనేటువంటిది మనుషులకు ఉంటుంది. కానీ ఈ శరీర రోగం అనేటువంటిది పోయినా మరలా తిరిగి అది ఏదో ఒక రోజున రాక తప్పదు అనేటువంటిది మాత్రం గమనించాలి. కనుక రోగాలు అనగానే రెండు కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటన్నట్లయితే శరీరక రోగం, రెండవది ఏంటన్నట్లయితే ఆత్మకు పట్టినటువంటి రోగం అండి. ఒకటి శరీరక రోగం, ఆత్మకు పట్టినటువంటి రోగం. శరీరక రోగాలకి కొన్ని మందులు వేసుకున్నట్లయితే తగ్గిపోతుంది, లేకపోతే కొన్నిటికి మందులు వేయకపోయినా ఫర్ ఎగ్జాంపుల్ ఏ రొంపమార్గ జ్వరం వచ్చింది అనుకోండి, 2 రోజులు 3 రోజులు ఊరుకుంటే మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీని బట్టి ఆటోమేటిక్గా అది తగ్గిపోతుంది అన్నదండి. కొన్నిటికి మెడిసిన్స్ వేస్తేనే తగ్గుతుంది, అలాగైనప్పటికీ కొన్నిటికి మెడిసిన్స్ అయినా వేసినప్పటికీ కూడా దాన్ని మనం నివారించలేనటువంటివి కూడా లేకపోలేదు. కనుక ఈ భూ సంబంధమైనటువంటి వాటి గురించి కాదు, కానీ మరి ఆత్మకు పట్టినటువంటి రోగం అనేటువంటి దాన్ని ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎలా కలగజేసింది అని ఆలోచన చేస్తే ఈ యొక్క శరీరక రోగాలు అనేటువంటి వాటిని కలిగించగలిగినటువంటి వాడు ఎవరన్నట్లయితే సాతాన్ అండి. సాతాన్ ఏం చేస్తుంటాడంటే శరీరానికి రోగం కలిగించగలడు వాడు, ఆత్మకు కూడా రోగం అనేటువంటి దాన్ని కలిగించగలడు. శరీరానికి రోగం కలిగించగలడు, ఆత్మకు కూడా రోగం కలిగించాడు. శరీరానికి రోగం కలిగించగలడని మనం ఎలా చెప్పగలం అంటే మరి పరలోకంలో జరుగుతున్నటువంటి కాన్ఫరెన్స్లో యోబు గురించి మాట్లాడినటువంటి సందర్భం మీకు బాగా తెలుసు. యోబు గ్రంథం మీరు చదువుకుంటే 2:7 మరి యూజు దేశంలో చాలా గొప్పవాడుగా చాలా పవిత్రుడిగా దేవుని అందు నీతిపరుడుగా ఉన్నటువంటి ఆ యోబుని మరి పరీక్షించడానికి ఎవరు వచ్చారన్నట్లయితే సాతాన్ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరు పంపించారంటే దేవుడే పంపించినట్లుగా మనం చూస్తున్నాను. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను అన్నప్పుడు మరి భక్తుడైనటువంటి నా యోబు సంగతి ఆలోచించావంటే ఎందుకు ఆలోచించలేదు, చుట్టూ నువ్వు కంచి వేసావంటే అయితే నిన్ను వెళ్ళు అతని నీ మీద నీకు అధికారం ఇస్తున్నాను కానీ నువ్వు మరణింప చేయటానికి చావు చంపడానికి మాత్రం నీకు హక్కు లేదు అన్నప్పుడు అతని కరికాలు మొదలుకొని నడినెత్తు వరకు గాయాలు కలిగినటువంటి వాడుగా, అనారోగ్యం కలిగినటువంటి వాడుగా, పిల్లలు సంపద అంతా కూడా పోయినటువంటి వాడుగా ఎన్నో కష్టాలు అనేటువంటివి కలిగినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఈ శరీరానికి అలాగే ఆత్మకు కూడా రోగం కలిగించగలిగినటువంటి వాడు ఎవరైనా ఆలోచన చేస్తే సాతాన్ అని మనం చెప్పక తప్పదు. అయితే మరి ఈ సాతాన్ అనేటువంటి వాడు మానవులకి ఏం చేయగలడంటే గాయాలు చేయగలడు, రోగం చేయగలడు తప్ప రోగాన్ని మాత్రం వాడు తీసివేయలేడు. మరి తీసివేయగలిగినటువంటి వాడు ఎవరు అని ఆలోచన చేస్తే రోగం చేయడానికి అధికారం ఇచ్చినటువంటి వాడు దేవుడు సాతానికి, మరి రోగం తీసేటువంటి అధికారం కలిగినటువంటి వాడు ఎవరు? ఒక్కసారి చూడండి మార్కు సువార్త 14:31, మీరు శోధనలో ప్రవేశింపుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. చూసారండి ఇక్కడ యేసుప్రభు శిష్యులు చెప్పి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మసిద్ధమే కానీ
శరీరము బలహీనం, శరీరం బలహీనం అండి. శరీరం ఎప్పుడు కూడా మనిషిని ఏం చేస్తుంది? దిగజారుస్తూనే ఉంటుంది. వాడిని దొరకకుండా చేసేటట్టుగా, దేవునికి పనికి రాకుండా చేసేటట్టుగానే చేస్తుంది. గనుక మీరు జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి అని చెప్పిన ఆ మొదటి శతాబ్దం అటువంటి శిష్యులు ఏం చేశారనేటువంటిది మీకు బాగా తెలుసు. కునుకుపాటు నిద్రపోతున్నటువంటి సంఘటన మనం చూస్తాం. అంటే శరీరం ఎప్పుడు కూడా మనిషిని ఏం చేస్తూ ఉంటుందంటే బలహీనం చేస్తున్నట్లుగా చూస్తున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు చూడండి, మరి యోహాను సువార్త 10:21 ఇవి దయ్యము పట్టిన వాని మాటలు కాదు. దయ్యము గుడ్డివాని కన్నులు తెరవగలదని అన్నాను. చూసారు, గుడ్డివాని కన్నులు తెరిచాడు. ఎవరు తెరిచారు? ఇది యేసుక్రీస్తు చేసినటువంటి పనిని గురించి ఎవరు చేశారు అనుకుంటున్నారు వీళ్ళు? దయ్యం. అంటే దయ్యం రోగం చేయగలదు తప్ప రోగాన్ని ఏం చేయలేదు. అది అంటే రోగం తీయగలిగినటువంటి పరమ వైద్యుడు ఎవరు అన్నట్లయితే యేసుక్రీస్తు అండి. రోగం చేయి గాయం చేయగలిగినటువంటి వాడు ఆయనే. గాయము మాన్పించేవాడను నేనే అని మరి కీర్తనల గ్రంథంలో చెప్పడం అనేటువంటిది మనం చూస్తున్నాం. అలాగే యోహాను సువార్త నాలుగో అధ్యాయం 46 వచనం నుంచి చూద్దామండి. తాను నీళ్లను ద్రాక్షారసముగా చేసిన గలలీయలోని ఖానా అనేటువంటి ఊరికి యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చారండి. అప్పుడు కపెర్నహూములో ప్రధాని కుమారుడు రోగి అయి ఉండిన ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉన్నాడట. యేసు యూదయ నుండి గలీలయకు వచ్చానని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండేనని గనుక ఆయన వచ్చి అతనిని స్వస్థపరచవలనని వేడుకొనెను. యేసు చూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పెను. అందుకు ఆ ప్రధాని, ప్రభువా నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పినటువంటి మాటలు నమ్మి వెళ్ళిపోయాను. అతడు ఇంకా వెళ్ళి చుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పారు. చూసారండి, ఇది వచ్చి నా కుమారుడు బాగు చేయి, నా కుమారుడు బాగు చేయని యేసు ప్రభుని అడుగుతున్నాడు. నువ్వెళ్ళు నీ కుమారుడికి చెప్పి నేను బాగు చేస్తాను అని చెప్పినప్పుడు ఇతను నమ్మి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు ఇతని యొక్క మనుషులు ఏం చేశారంటే నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు బాగుపడ్డాడని తిరిగి వచ్చి ఇతనికి చెప్తున్నాడు. చెప్పినప్పుడు ఏం జరిగిందో చూడండి, అతను ఇంకా వెళ్ళి చూడగా అతని దాసులు అతనికి ఎదురు వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడేనని వానిని అడిగినప్పుడు వారు నిన్న ఒంటి గంటకు జ్వరము వానిని విడిచేనని అతనితో. సరే, రోగం పోయింది అంటే ఇటు సంతోషించడానికి బదులు ఏమడుగుతున్నాడు? ఏ గంటకు రోగం పోయింది, ఏ టైంలో పోయింది అని అడుగుతున్నాడు. అంటే ఈ స్వస్థత నిజంగా యేసు వలన జరిగిందా, లేకపోయినట్లయితే అతనిలో ఉన్నటువంటి రోగ ఇమ్యూనిటీ వలన జరిగిందా అనే అనుమానం అతనికి వచ్చింది. చూసారండి ఎలా ఉందో. గనుక ఇది కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు. అప్పుడు వీళ్ళు చెప్పారు 1 గంట కంటే, నాతో 8 గంటలకు చెప్పాడు, 1 గంటకు చెప్పాడు అంటే చెప్పిన వెంటనే తగ్గిపోయిందా? ఎలా తగ్గింది మరి ఇది? అంటే జ్వరం తగ్గింది అంటున్నారు కదా, జ్వరం తగ్గాలంటే ఇప్పుడు మనం ఏమేయాలి? పారాసెటమాల్ వేయాలి కదా, అంతే కదా. పారాసెటమాల్ వేస్తే తప్ప జ్వరం తగ్గ అంటే నీ కుమారుడు స్వస్థపడ్డాడు అనగానే ఈ యేసు యొక్క మాటలలో నుంచి అతని బాడీలోకి ఏం వెళ్ళింది అనుకుంటున్నారు? ఇప్పుడు పారాసెటమాల్ అనేటువంటి మెడిసిన్ వెళ్ళిందండి. అంటే ఈ మెడిసిన్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది మరి? అంటే కదండి, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో చెప్తారు కదా, అది ఎందు వాక్యం ఉంది, వాక్యం దేవుని యొద్ద ఉంది, వాక్యము దేవుడు ఏంటేను, ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన మరి శరీరధారుడిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. అంటే యేసు క్రీస్తు వలన ఇవన్నీ కూడా కలిగినట్లుగా, ఈ భూమిలో ఉన్నటువంటివన్నీ కూడా ఆయన వలనే కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇలా ఎన్నో విషయాలు మనం చెప్పుకుంటూ వెళ్ళగలమండి. కానీ ఈ సమాజంలో ఈ 60-70 సంవత్సరాల దాని గురించి ఇచ్చేటువంటి దానికి విలువనిస్తున్నారే తప్ప, మృత్యువు నుంచి కాపాడేటువంటి వాడు, నరకాన్నించి కాపాడేటువంటి పరమ వైద్యుడు అనేటువంటి దేవునికి మాత్రం ఈరోజు మనుషులు విలువనివ్వని పరిస్థితి ఈరోజు సమాజంలో కనబడుతున్నటువంటి వాటిని మనం ఈరోజు చూస్తున్నామండి. కనుక యేసుక్రీస్తు ఫలానా రోగం బాగు చేయలేడు అనేటువంటిది ఏమైనా ఉందంటే ఏదీ లేదండి. కుష్టి రోగిని బాగు చేశాడు ఆయన, ఉందండి, కుష్టి రోగిని బాగు చేశాడు, రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని బాగు చేశాడు, చనిపోయినటువంటి వారిని బ్రతికించాడు. ఇలా చూసుకుంటూ పోతే ఏను కుంటివాడిని బాగు చేసినట్లుగా, గుడ్డివాడిని బాగు చేసినట్లుగా, అంటే ఈ రోగం బాగు చేశాడు, ఈ రోగం బాగు చేయలేడు అనేటువంటిది
లేదు. అంటే ఏదైనా ఇప్పుడు డాక్టర్ దగ్గర ఉన్న అనుకోండి, పలాని ఈ వైద్యమే చేయగలడు ఆయన. ఇప్పుడు ఉందనుకో హార్ట్ సర్జరీ, ఇప్పుడు మనకు ఇప్పుడు స్పెషలిస్ట్లో చేసిన తర్వాత హార్ట్కి సంబంధించిన వాడు హార్టే చూస్తాడు, హై స్పెషలిస్ట్ హైయే చూస్తాడు ఉందండి. తర్వాత ఏంటంటే సర్జన్ ఆపరేషనే చేస్తాడు, కనుక ఒకదానికి సంబంధించింది ఒకటి లింక్గా లేనటువంటిదిగా చూస్తున్నాం. కానీ యేసు క్రీస్తుని కనుక ఆలోచించగలిగినట్లయితే ఆయన సమస్త రోగాల నుంచి కూడా మానవులను బాగు చేసినట్లుగా కాపాడినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు కుష్టి అనేటువంటిది సమాజంలో అప్పటి కాలంలో చాలా భయంకరమైనటువంటి వ్యాధి అండి. ఈ కుష్టి వ్యాధి వచ్చినట్లయితే నివారణ అనేటువంటిది లేదు కనుక ఈ కుష్టి వ్యాధి కలిగినటువంటి వీళ్ళందరినీ కూడా ఏం చేసేవారు అన్నట్లయితే సమాజం బయటికి మరి పంపించి సమాజానికి వెలివేసేటువంటి పరిస్థితులు కనిపించేటువంటివి. అందుకే యేసుప్రభు ఉన్నప్పుడు మరి 10 మంది కుష్టి రోగులకు ఆయనకు ఎదురుపడినటువంటి పరిస్థితి గలలీలోనికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు 10 మంది కుష్టి రోగులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనం చూస్తున్నాం. కనుక ఈ రోజైతే శాస్త్రం ఏం కనిపెట్టింది అన్నట్లయితే మందులు అనేటువంటివి కనిపెట్టి ఈ కుష్టి అనేటువంటిది నివారణ కొరకు మనం ఏం వాడుతున్నాం అన్నట్లయితే ఎండిటి అనేటువంటి మెడిసిన్ ఈరోజు మరి వాడటం అనేటువంటిది మనం జరుగుతుంది. మరి ఆ రోజుల్లో యేసుప్రభు దగ్గరికి 10 మంది కుష్టి రోగులు వచ్చారు కదా, 17 అధ్యాయం మీకు తెలుసండి. అపొస్తలుగా లూకాసువార్త 17:11 చదువుకుంటే మీకు అది కనిపిస్తుంటుంది. వీళ్ళు వెళుతూ ఉన్నప్పుడు మమ్మల్ని శుద్ధి చేయండి, మీరు వెళ్ళండి యాజకులకు కనుపరచుకోండి అన్నారు. వాళ్ళు వెళుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి, కుష్టి వ్యాధి వారికి తగ్గిపోయినప్పుడు ఒక్కడ మాత్రమే తిరిగి వచ్చి యేసుప్రభుని ఏం చేస్తున్నాడట, కేకలు వేసి స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, మరి 10 మంది శుద్ధులేరు కదా, మిగిలినటువంటి 9 దగ్గర ఎక్కడ అంటున్నాడు. అంటే ఈరోజు సమాజంలో దేవుని కొరకు మరి బ్రతికేటువంటి వారు చాలా తక్కువ మందిగా కనబడేటువంటి వాళ్ళని ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం. అలాగే మరి నువ్వెళ్ళి యాజకులు కనుపరుచుకోమనగానే ఈ కుష్టి వ్యాధి పోయింది అంటే ఈయన మాట ద్వారా ఏం ప్రవేశించిందో తెలుసండి, ఎండిటి అనేటువంటి మెడిసిన్ వెళ్ళిందండి. ఎక్కడో ఉన్నటువంటి వ్యాధికి ఎలాగ వెళ్ళింది, అది ఇంజెక్షన్ ద్వారానా టాబ్లెట్ ద్వారానా అంటే చూడండి, మనం టాబ్లెట్ అయినా వేయాలి ఇంజెక్షన్ అయినా చేయాలి. మరి ఆ రోజు అంటే యేసు యొక్క మాటే పరమ వైద్యంగా లోకంలో ఉన్న వారందరినీ కూడా బాగు చేసిన సంఘటనలు ఎన్నో చూస్తున్నాం. ఈరోజు ఆపరేషన్ చేసినటువంటి మనిషి కూడా కోలుకోవాలంటే కనీసం 10 రోజులు, 20 రోజులు, 30 రోజుల కాలం పడుతుంది వాళ్ళకి చేయబడినటువంటి ఆపరేషన్ని బట్టి. మరి అలాంటిది మరి కుష్టి అనేటువంటిది పోవడానికి ఎన్ని మెడిసిన్స్ వాడాలి అలాంటిది ఒకేసారి? అదే మరి పాత నిబంధన గ్రంథంలో కూడా మనం చూడగలం. మరి మోషేని గురించి చెప్పుకుంటా అంటాడు, మరి నువ్వు గొప్పవాడని నేను నిరూపించుకోవాలంటే ఏం చేయాలన్నట్లయితే నువ్వే నీ చేతిలో ఉన్నటువంటి కర్రతి కర్ర కింద అన్నాడు. ఏమైంది అది, పాము అయింది. దాని చేతితో పట్టుకో, మరలేమైంది, కర్ర అయింది అని. అప్పుడు నీ కుడి చేయని తీసుకో, ఏం చేస్తావు తెలుసా, నువ్వు ఇలా పెట్టుకో. పెట్టుకున్న వెంటనే ఏమొచ్చింది అతనికి, కుష్టి వచ్చింది. ఈ రిఫరెన్స్లు అన్నీ చెప్పట్లేదని మీకు తెలుసు కాబట్టి, చెప్పుకుంటూ వెళ్ళిపోతే పాఠం అవ్వదు, చాలా టైం పడుతుంది కాబట్టి. కాబట్టి కుష్టి వచ్చిన వెంటనే మరలా నువ్వు దీన్ని బయటికి అన్నాడు. అంటే ఏమొచ్చిందనమాట, మళ్ళా కుష్టి అంతా. అంటే ఇలా పెట్టుకో అన్న వెంటనే ఇతని చేతిలో ఉన్నటువంటి ఎండిటి అనేటువంటిది అంతా కూడా ఏమైపోయింది, నివారణ అయిపోయింది కాబట్టి కుష్టి వచ్చింది ఇతనికి. మరలా నీ చేయిని పెట్టుకో అనగానే ఈయన మాటలో నుంచి మరలా ఏం ప్రవేశించింది, ఈ మెడిసిన్ ప్రవేశించింది కనుక కుష్టి అనేటువంటిది పోయినట్లు. అంటే దేవుని యొక్క మాటలే ఈ ప్రపంచానికి పరమ వైద్యంగా అందవలసినటువంటి దానికి బదులు 60, 70, 80 సంవత్సరాల జీవిత కాలం కొరకు ప్రోకులాడుతూ ఈరోజు మనుషులు దేవునికి దూరం అయిపోతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. ఈ మెడిసిన్స్ అన్నీ కూడా ఈరోజు చాలామంది మరి శాస్త్రవేత్తలు గొప్పవాళ్ళు కదండి, వాళ్ళు ఉపయోగించినటువంటి వాళ్ళు కనిపెట్టినటువంటి మరి మెడిసిన్స్ మనం వాడుతున్నాం ఈరోజు, లేకపోతే వాళ్ళు కనిపెట్టినటువంటి ఇంజిన్స్ మనం వాడుతున్నాం, వాళ్ళకి కనిపెట్టినటువంటి టెక్నాలజీని మనం ఉపయోగించుకుంటున్నాం. అయినప్పటికీ కూడా ఏంటంటే డైరెక్టర్ గారు ఏంటంటే ప్రతి శాస్త్రవేత్తని తిట్టేస్తూ ఉంటాడు అంటారు. అంతే కదా, చాలామంది మిమ్మల్ని కూడా అడుగుంటారు, ప్రతి శాస్త్రవేత్తని తిట్టేస్తుంటారు. మరి సైన్స్ డెవలప్ అయింది, మీరు ఇప్పుడు వేసే స్క్రీన్స్ కానీ లేకపోతే ల్యాప్టాప్స్ కానీ లేకపోతే ఇవంతా కూడా ఏంటంటే సైంటిస్టులు పెట్టినటువంటి బిక్సే కదండి, దాన్ని మీరు వినియోగించుకుంటూ ఎందుకంటే వాళ్ళని తిడుతున్నారు అని అడిగేవాళ్ళు కూడా మనలో చాలామంది లేకపోవాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, వీళ్ళు ఏదో కనిపెడితే వచ్చినాయి అనుకుంటున్నారు, ఇవి దేవుడు పెట్టాడు కనుక వచ్చినాయి అనేటువంటి విషయం మనమే చెప్తున్నామండి. హెబ్రీల పత్రిక 11:3 ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. చూసారు, ప్రపంచములు అన్ని కూడా ఎవరి మాట వల్ల వచ్చినాయి, దేవుని మాట వలన వచ్చినవి గనుక ఈ ప్రపంచంలో మెడిసిన్ కనిపెట్టడానికి వాటిని వీడు వినియోగించుకుంటున్నాడు. చేపలు వచ్చినవి గనుక వాటి నుంచి ఆయిల్ తీసి వాటికి రకాలైనటువంటి వాటిని వినియోగించుకున్నాడు. మొక్కలు వచ్చినవి గనుక ఆ మొక్కల్ని తీసి వెర్బల్స్ తీసి రకరకాలైనటువంటి వాటికి వినియోగించుకున్నాడు.
అసలు ప్రపంచమే లేకపోతే శాస్త్రవేత్తగా దిక్కేది ఆలోచించండి. ఈ ప్రపంచ శాస్త్రవేత్తలు ప్రకృతి నుంచి కాపీ కొట్టి ప్రకృతి నుంచి నేర్చుకున్నటువంటి జ్ఞానమే గొప్ప జ్ఞానం అనుకుంటే మరి ప్రకృతిని కలగజేసిన దేవుడు ఎంత గొప్పవాడో సమాజానికి తెలియచేయాలి. అది అర్థమైందండి. అయితే ప్రకృతిలో ఈ మెడిసినే దేవుడు పెట్టలేదు అనుకోండి, అసలు ఇప్పుడు పారాసెటమాల్ కానీ ఎండిటి కానీ లేకపోతే ఇన్సులిన్ కానీ ఇవన్నీ కూడా ఈ మొక్కల్లో వృక్షాల్లో భూమిలో లేదనుకోండి, వాడు ఎక్కడి నుంచి తెస్తాడు? ఎవడు తేగలడు ఇలాగా? వాడు తేవాలి అంటే ఎక్కడో ఒక చోట వీడికి లభ్యం అవ్వాలి. లభ్యం అవ్వాలి అంటే అది దేవుడు ఉంచి తీరాలి. అంటే వీటన్నిటినీ వినియోగించుకుంటూ నేర్చుకున్నటువంటి వాడు, వీటిని అమ్ముకుని బ్రతుకుతున్నటువంటి వాడిని గొప్పవాడిగా సమాజం గుర్తించిందే తప్ప ఇవన్నీ పెట్టిన దేవుణ్ణి మర్చిపోయినటువంటి దాన్ని ఈరోజు మనం చూస్తున్నాం, ప్రియమైనటువంటి దేవుణ్ణి పిల్లలారా. కాబట్టి ఆలోచించండి ఒకసారి, మనం దీన్ని చూసినట్లయితే మనిషికి పట్టినటువంటి రోగం కొరకు ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. కొత్త కొత్త మెడిసిన్స్ కనిపెడుతున్నారు, అయినప్పటికీ కూడా మరో కొత్త రోగం పడుతుంది. మరీ కనిపెడుతున్నారు, మరో కొత్త రోగం పడుతుంది. కానీ భూమి ఉన్నంతకాలం మనుషుడు చేసినటువంటి వినాశనాలను బట్టి రోగాలు అలా పుట్టుకొస్తూనే ఉంటాయి. కానీ ఈ రోగాల కొరకు, ఈ జీవనం బ్రతుకు కొరకు మన బ్రతుకు మాత్రం కాదు. అందుకే మొదటి కొరింథీ 15:19 వచనంలో చెప్తాడు కదండి, ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు బ్రతకను ఉద్దేశించిన ఎడల మనుషులందరికంటే అని. కేవలం ప్రభువుని నమ్ముకుంటేనే రోగం పోతుందని, ప్రభువుని నమ్ముకున్నట్లయితేనే ఏదో జరుగుతుందని, ప్రభువుని నమ్ముకున్నట్లయితేనే ఇది ఉంటుందని అనుకుంటే పొరపాటు. దేవుణ్ణి నమ్ముకోవటం వలన మనకు పోయేది ఏంటో తెలుసా? ఆత్మరోగం. ఈ ఆత్మరోగాన్ని నివారించగలిగినటువంటి వాడు ఎవరో తెలుసా? యేసు ప్రభు ఒక్కడే. ఈ ప్రపంచంలో ఎన్నిటికో వైద్యం చేసేటువంటి డాక్టర్స్ కూడా ఆత్మకు పట్టిన రోగం ఉందంటే దానికి మెడిసిన్ రాయమని చెప్పండి, ఏ డాక్టర్ దగ్గర లేదు, ఏ మందుల షాపులోనూ కూడా దొరకదు. గనుక మనిషి పట్టినటువంటి ఈ శరీరానికి పట్టినటువంటి రోగాన్ని పడితే వాడు పోతాడు. రోగం ఈ శరీరానికి పట్టిన రోగం పోయినా పోకపోయినా నష్టం లేదండి. ఈ శరీరానికి పట్టినటువంటి రోగం మనిషిని పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి ఏం కలగదు? ఆటంకం కలగదు. బాగా మీకు తెలుసు, లాజర్ ఉన్నాడు, ధనవంతుడు ఉన్నాడు. ధనవంతుడు భూమి మీద బాగా సుఖపడ్డాడు, లాజర్ ఉన్నాడు దరిద్రుడు. దరిద్రానికి తగ్గట్టు వాడికి ఏముంది? కురుపులతో నిండినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే శరీరక ఆరోగ్యం వాడికి లేదు, కానీ శరీరక ఆరోగ్యం లేకపోయినా ఎక్కడున్నాడో తెలుసండి? అబ్రహాము రొమ్మును అనుకునటానికి దేవదూతల చేత కొనుపోబడ్డాడు. మరి ఈరోజు ఈ రోగాల గురించి, ఈ రోగాలు పోతాయి అనుకుంటే పొరపాటు అండి, మనుషులను మోసం చేస్తున్నారండి ఈ నకిలీ బోధకులు ఏం చేస్తున్నారు తెలుసా? మోసం చేస్తున్నారు. అమ్మ నీకు స్వస్థత చేస్తాం, రోగం పోతుంది రమ్మ అంటున్నాడు. నిజంగా ఈరోజు ఆలోచించండి. అందుకనే బైబిల్ నమ్మన నాస్తికులు కానీ హేతువాదికులు కానీ ఏమంటున్నారంటే స్వస్థతల క్రైస్తవులను అయితే మిషనరీ ఆసుపత్రులు. ఇప్పుడు మిషనరీ ఆసుపత్రిలో క్రిస్టియన్ క్యాన్సర్ సెంటర్ కానీ లేకపోతే పెద్ద పెద్ద హాస్పిటల్ చూడండి, ఇవన్నీ ఎవరు అనుకుంటున్నారు? క్రిస్టియన్స్ వాళ్ళు పెట్టినటువంటివి కదా. మరి రోగాలు పోతుంది హాస్పిటల్స్ అని ఎందుకు? ప్రార్థన చేసి రోగం పోతే ఒక 50 లక్షలు 35 లక్షలు కట్టి డాక్టర్ చదవటం ఎందుకు? ఆలోచించండి, ఒకవేళ రోగాలే పోతే అసలు హాస్పిటల్లో ఎవరు ఉండకూడదు? ఇప్పుడు పేషెంట్లు ఉండకూడదు కదండి. ఎక్కడ చూసినా స్వస్థ చాలు చూశారనుకోండి, వేల కొలది. మా ఈస్ట్ గోడావరిలో చెప్తే ప్రతి చోట ఎక్కడ చూసినా ఈస్ట్ వెస్ట్లోనండి. ఎక్కడికి వెళ్తే వందలాది మంది వెళ్ళిపోతుంటారు జనాలు. మరి వెళ్ళిపోతున్నారు అంటే మరి హాస్పిటల్ దగ్గరికి వెళ్తే ఏమైపోవాలి? ఇక్కడ స్వస్థతలు జరుగుతుంటే హాస్పిటల్లో రోగుల సంఖ్య ఏమవ్వాలి? తగ్గిపోవాలి. మరి తగ్గుతుందండి. ఏ హాస్పిటల్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సీటు 4 గంటలకు కానీ 5 గంటలకు కానీ రాదంటాడు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వందల మందిలో అక్కడ పేషెంట్లు అందరూ కూడా ఉంటున్నారు. కారణం ఏంటంటే చేయలేరండి. కానీ ఆ రోజు యేసు ప్రభు చేశాడు అంటే కారణం, అప్పటికి బైబిల్ గ్రంథం రాయబడలేదు, మన చేతిలోకి ఇవ్వబడలేదు, కనుక ఆయన ఎన్నిటినో చేశాడు. చనిపోయినటువంటి వారిని సహితం బ్రతికించినటువంటి వారుగా చూస్తాం. ఒక లాజర్ని బ్రతికించాడు అనుకోండి, ఆ లాజర్ మళ్ళీ చచ్చిపోడా? మళ్ళీ చచ్చిపోయాడండి. చచ్చిపోడండి. అలాగే రోగం బాగు చేసినటువంటి వాళ్ళు మరలా చచ్చిపోరా? వాళ్ళ మరలా రోగం వచ్చిందా? వాళ్ళకి మరలా రోగాలు వచ్చినట్లు పరిస్థితులు కూడా చూస్తున్నామండి. రోగం పోయినా అది కొద్ది కాలం తర్వాత మరలా. కానీ మనుషులకు తీయవలసింది పోవలసింది ఏంటో తెలుసండి? ఆత్మకు పట్టిన రోగం. ఆత్మకు పట్టిన రోగాన్ని తీయగలిగినటువంటి పరమ వైద్యుడు ఎవరండి? దేవుడు ఒక్కడే. ఆ దేవుని యొక్క మాట ఒక్కటే. గనుక దేవుని యొక్క మాటలలో ఎలాంటి వైద్యం జరుగుతుందో ఒక్కసారి మీ బైబిల్ ఇప్పు చూడండి. యోహాను సువార్త 1:7 మొదటి యోహాను చూద్దామండి. మొదటి యోహాను ఈ శరీరక రోగాలకు ఎలాగైతే మందు కనిపెట్టబడిందో ఈ ఆత్మకు పట్టినటువంటి రోగానికి కూడా మొదటి శతాబ్దంలోనే మందులు అనేటువంటివి వెలుగులోకి తీసుకొచ్చాడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7
యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము, అప్పుడు ఆయన కుమారుడైనటువంటి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను అదండి. ఆత్మ రోగాన్ని నివారించేది ఏంటనుకుంటున్నారు? ఇప్పుడు యేసు రక్తము ప్రతి పాపము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. ఇదే రోగం చేస్తుంది, ఇది చేయలేదు అంటాకలేదు. ఓ మెడిసిన్ ఇస్తే ఒకటే చేస్తుంది, ఇంకోటి చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ పెన్సిలిన్ కనుక్కున్న వెంటనే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఏమన్నాడో తెలుసు అండి? ఇది సర్వరోగ నివారిణి అన్నాడు. సర్వరోగ నివారిణి పెన్సిలిన్ చేస్తే కొంతమందికి రియాక్షన్ వచ్చి చచ్చిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే పెన్సిలిన్ అందరికీ పడుతుందా? సర్వరోగ నివారిణి అని చెప్పుకున్న పేరుకి అందరికీ పడదు, కొంతమందికి మరలా రియాక్షన్. రియాక్షన్ వస్తే యాక్షన్కి బదులుపడి ఏమైపోతాడు? చచ్చిపోతాడు. కానీ యేసు రక్తం ఏంటో తెలుసా అండి? సర్వరోగ నివారిణి అండి అది. అందుకే అన్నాడు, మరలా చదువమ్మా. అప్పుడు తమ్ముడు వాటర్ ఉందని చూడు, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఇందుము. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని ఎలా చేస్తుంది? ఇప్పుడు పవిత్రులుగా చేయను అంటే ఆత్మ రోగం పోవాలి అంటే ఎక్కడికి రావాలి? ఇప్పుడు యేసు దగ్గరికి రావాలి, యేసు వాక్యం దగ్గరికి రావాలి, యేసు మాటల దగ్గరకు రావాలి. అందుకే యేసు ప్రభు కూడా ఆరోగ్యవంతుడు అంటే వైద్యుడు ఎవరికి కావాలి? రోగులకే. కానీ ఆరోగ్యం అంటే రోగంగా ఉన్నటువంటి వాడికి ఏం కావాలి? వైద్యం కావాలి. కనుక ఈరోజు సమాజంలో వైద్య శాస్త్రంలో అనేక రకాలైనటువంటి మందులు ఉన్నాయి, అవి చాలు. కానీ ఆత్మకు పట్టిన రోగం పోవాలి అంటే యేసు దగ్గరకు రావాలి, యేసు మాటను వినాలి. యేసు వాక్యం ఒకటే మాత్రమే ఈ సర్వరోగ నివారిణి. ఆత్మకు పట్టిన ఈ రోగాలు అనేటువంటి వాటిని తీసివేయగలదు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించగలమనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక మరి దేవుడు చేసినటువంటి ఎన్నో అద్భుతాలు, ఎన్నో చూచిక్రియలు అనేటువంటి మీకు అన్నీ కూడా తెలుసు. మరి ఎన్ని పరిస్థితుల నుంచి వాళ్ళని కాపాడుకుంటూ వచ్చాడు అనేటువంటిది. అలాగే ప్రకటన గ్రంథం 14:11 ప్రకటన గ్రంథం 14:11 వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును, ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును గాని నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకుని ఎడల వాడును రాత్రింబగళ్ళ నెమ్మది లేని వారై ఇందురు. దేవుని ఆజ్ఞను యేసును గుచ్చినటువంటి విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధులకు ఓర్పు ఇందులో కనబడును అనేటువంటి మాట అక్కడ చెప్తున్నాడు అండి. కనుక మరి దేవు యేసు యొక్క రక్తం గురించి మాట్లాడుతూ 10వ అధ్యాయంలో కూడా ఎలా ఎనగా అని చెప్పుకుంటూ దేవుని ఉగ్రతా పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగుతున్నాడు ఎవడు? దుర్మార్గుడు, లేకపోతే సాతాను దుష్టుడు అని చెప్పుకుంటూ అగ్ని గంధకములు వాడికి ఉన్నాయని చెప్పుకుంటూ వారి బాధాకరమైనటువంటి పరిస్థితులు ఈ లోకంలో కలిగించేటువంటి ఈ బాధల గురించి, కష్టాల గురించి మాత్రం కాదండి. వాడు బాధలు కలిగించగలడు, కానీ వాడు మాన్పించలేడు. కానీ కాపాడేవాడు, రక్షించేటువంటి వాడు ఎవరన్నట్లయితే దేవుడు మాత్రమే చేయగలడు అనేటువంటిది. దేవుని యొక్క మాటలలో ఈ ప్రపంచానికి అర్థం కాని ఎన్నో విషయాలు అనేటువంటివి మనం నేర్పించగలమని. గనుక ఈరోజు మరి వైద్యుడు అనగానే, డాక్టర్ అనగానే ఎవరిని గుర్తించింది అంటే శారీరక రోగాన్ని తీసివేసేటువంటి వాడినే గుర్తించిందే తప్ప ఆత్మకు పట్టినటువంటి రోగాన్ని తీసివేసేటువంటి వాడు కాదు. కనుక ఆపరేషన్ చేసేటువంటి డాక్టరే ఇన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఏం జరుగుతుంది? ఆఫ్టర్ ఆల్ ఒక చావు. కానీ ఆత్మకు పట్టినటువంటి రోగాన్ని గనక సరి చేయకపోతే, ఈ ఆత్మ రోగంతో వీడు చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలుసా? నిత్యాగ్నిగుండన. కనుక ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. కనుక ఒకవేళ ఈ భూమి సంబంధమైనటువంటి వాటిగా ఒకవేళ మనం క్షమిస్తే క్షమించొచ్చేమో, కానీ ఆత్మకు సంబంధించినటువంటి దాని గురించి ఏం చేయకూడదు, క్షమించకూడదు. అందుకే పరిశుద్ధాత్మను దూషించే వారికి ఏమంటారు తెలుసా? ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను ఏమీ లేదు, పాప క్షమాపణలు. అందుకే మనుషులను తిట్టాలని కాదు, మన బోధకులను తిట్టాలని కాదు, బోధకుడు బోధ మారాలి, దేవుని వాక్యం నేర్చుకోవాలి, వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా ప్రతి ఒక్కడు చెప్పాలి, ప్రతి క్రైస్తవుడు బైబిల్ని నమ్మాలి, ప్రతి క్రైస్తవుడు బైబిల్లో ఉన్నటువంటి దాన్ని మాత్రమే పాటించి వాడు పరలోకానికి వెళ్ళాలి అనేది. ఆత్మ రోగాన్ని తీసివేసుకోవాలని, ఆత్మ రోగాన్ని పోగొట్టుకోవటానికి
తీర్చుకోవడానికి ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచన తప్పనే తప్ప మనం మరొకరి మీద మరొక రకమైనటువంటి బాధ కాదని, లేకపోతే శాస్త్రవేత్తలైన మరొకరినైనా తిట్టడం వలన మనకొచ్చేటువంటిది ఏమీ కూడా కాదు. ఏ ప్రపంచం అయితే వాళ్ళ గొప్పవాళ్ళు అని గుర్తిస్తుందో, ఏ ప్రపంచం అయితే డాక్టర్ని అంటాడు, డాక్టర్కి చాలామంది ఏం చేస్తారు తెలుసండి, దేవుడు అండి అని నమస్కారం పెట్టేటువంటి వాళ్ళని చూస్తుంటాం. కాబట్టి ఆపరేషన్ చేసేటప్పుడు మీరే మా దేవుడు అండి అని చెప్పేటువంటి వాళ్ళని కూడా చూస్తుంటాం. ఆపరేషన్ సక్సెస్ అయిందనుకోండి నమస్కారం పెడతాడు. ఒకవేళ ఆపరేషన్ కనుక ఫెయిల్యూర్ అయిందనుకోండి డాక్టర్ ఏం చెప్తాడో తెలుసా అండి, సారీ అమ్మా మేము ఏం చేయలేకపోతున్నాం, సాయశక్తులు నేను ప్రయత్నం చేశాను నా వల్ల కాదు. కానీ వాణ్ణి రోజు వైద్యంగా గుర్తించిందే తప్ప ప్రాణం పొయ్యగలిగినటువంటి వాడు, ప్రాణం ఇవ్వగలిగినటువంటి వాడు, ప్రాణం పెట్టినటువంటి దేవుణ్ణి మాత్రం ఈరోజు సమాజం మర్చిపోయింది. కనుక పరమ వైద్యుడు ఎవరు అన్నట్లయితే దేవుడండి. ఈ సృష్టి సృష్టింపబడకముందే ఈ సృష్టిలో మానవునికి కావలసిన వాటన్నిటిని ఏర్పాటు చేశాడు. మనం ఏదో కావాలి, ఏమన్నా పలానా మొక్క ఉంటే బాగుండు, దాంట్లో ఇలాంటి మెడిసిన్ వస్తుంది బాగుండు అని మనం అడిగిన తర్వాత రాలేదు. ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చేసినాయి. ఆది కాండంలో చూస్తే అన్ని భూమి మొలిపించి కాకనాడు ఇవన్నీ వచ్చేసినాయి అండి. ఇవన్నీ కూడా వాటిని వీళ్ళ కనిపెట్టి వాటిని వీళ్ళ పరిశోధించి వీటిని తెలుసుకున్నారే తప్ప వీళ్ళ సాధించింది అనేటువంటిది ఏమీ లేదు. కానీ సాధించిన వీళ్ళని గుర్తిస్తే పెట్టినటువంటి దేవుణ్ణి మాత్రం లోకం మర్చిపోయింది అనేటువంటి విషయం మాత్రం లోకానికి తెలియచేయాలనేటువంటి మాటలతో చెప్తున్నాం. కనుక పరమ వైద్యుడు ఎవరన్నట్లయితే దేవుడు అనేటువంటిది గుర్తించాలి. ఈ సమాజం కాదు, ఈ సమాజ రోగాల కోసం మనం ఆలోచించకూడదు. అది వచ్చినా పోయినా మరలా వస్తుంది, మరలా పోతుంది. కానీ 80-70 సంవత్సరాలు ఉండే ఈ జీవితం కొరకు జీవితం కాదని, శాశ్వతం ఉండేటువంటి ఆత్మ జీవితం. ఈ ఆత్మకు చావు లేదు, ముగింపు లేదు, సాక్షాత్తు దేవునిలో నుంచి వచ్చినటువంటి ఆత్మ. కనుక ఈ శరీరంలో ఈ ఆత్మ ఉన్నప్పుడు దేవుని కొరకు బ్రతికితే అది నిత్య జీవం. అలా దేవుని కొరకు బ్రతకపోతే నిత్యాగ్ని గుండంలోనికి వెళ్ళిపోతుంది. కనుక నిత్యాగ్ని గుండంలోనికి వెళ్ళిపోకూడదనే ఆలోచనతోనే మరి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారు ఇలాంటి పాఠాలన్నీ కూడా మీకు నేర్పిస్తున్నారని మీరు గమనించి మీరు కూడా ఈ సమాజానికి తెలియజేసేవారుగా మీరు కావాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. దీని మీద ఏమైనా కౌంటర్స్ ఉంటే డౌట్స్ ఉంటే అడగొచ్చాను.